తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే స్థాయి నుండి చాలా ఘోరంగా దెబ్బతిన్నది. హేమహేమిలంతా ఓడిపోయిన పరిస్థితి చూసాం. అయితే దీనికి గల కారణాలు మనం గతంలోనే చెప్పుకుందాం. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే వాదన బలంగా పోవడం, దాన్ని ఆపడంలో భారతీయ జనతా పార్టీ నాయకులు విఫలమయ్యారని కూడా చెప్పుకున్నాం. అయితే అంతటితోటి ఆగలేదు, ఇది ఎన్నికల తర్వాత కూడా ఈ పరంపర అనేది కొనసాగుతుంది. వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా బయట నుంచి ఇట్లాంటి వ్యాఖ్యలు వినబడుతూనే ఉన్నాయి. దీనివల్ల భారతీయ జనతా పార్టీ నష్టపోతూనే ఉంది. ఓకే, అసెంబ్లీ ఎన్నికలలో నష్టపోయింది పర్వాలేదు అనుకుందాం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కూడా నష్టపోయే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇతర నాయకుల యొక్క వ్యాఖ్యలతోటి. మొదటగా చూసుకున్నట్టయితే ఇక్కడ కడియం శ్రీహరి ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశాడో, మేము చాలామంది ఉన్నాం, ఎంఐఎం బీజేపీ కలుపుకుంటే మేము చాలామంది ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలగొడతామనే విధంగా వ్యాఖ్యలు చేయడం, దానికి రఘునందన్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ దాన్ని ఖండించాల్సిన పరిస్థితి రావడం చూసాం. దాని తర్వాత కేటీఆర్ కూడా నిన్న మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మిడిసిపడకండి, మేము కూడా తక్కువేం లేము, చాలా చిన్న డిఫరెన్స్ ఏముందని చెప్పేసి బీజేపీ ఎంఐఎం కూడా మా వెనకాలనే ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీతో సంబంధం లేకుండా ఇతర పార్టీ నాయకులు బీజేపీ మేము ఒకటే అనే విధంగా వ్యాఖ్యలు చేయడం, అది భారతీయ జనతా పార్టీకి చాలా నష్టం చేకూరుస్తుందని చెప్పేసి వ్యాఖ్యలు అయితే వినబడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వ్యాఖ్యలు మరింత దుమారం రేపి బీజేపీ ఓడిపోవడానికి కారణమవుతుందా, మరి ఇట్లాంటి వ్యాఖ్యలు ఎట్లా తిప్పికొడుతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నడుమ నలుగుతున్న బీజేపీ అని చెప్పేసి క్యాప్షన్ పెట్టాం. ఇక దీంతో పాటు ఇప్పుడు తాజాగా నిన్న వస్తున్న వార్త ఏంటంటే, రేవంత్ రెడ్డి ఫోన్ కాల్ టు కిషన్ రెడ్డి. కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డికి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి ఫోన్ కాల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దానికి నిధులు మరియు ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని కేంద్రం పెద్దలతోటి ఒక మీటింగ్ అరేంజ్ చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం జరుగుతుందా, మరి అసలు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశాలపై ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద వస్తున్న విమర్శలపై మాట్లాడడానికి మనకు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వారియర్ ముచ్చల నాగరాజు మనకు అందుబాటులో ఉన్నాడు, ఫోన్ కాల్లో తీసుకుందాం. మరి ఇట్లాంటి ఎట్లా తిప్పికొట్టబోతున్నారు పార్లమెంట్ ఎన్నికలలో, మరి ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఇట్లాంటి అంశాన్ని అని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే భారతీయ జనతా పార్టీ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని అయితే మనం ఒక అంచనాకు రావచ్చు. హలో నాగరాజు గారు. నమస్తే అండి నాగరాజు గారు, చెప్పండి. మీకు 4-5 అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. గతంలో కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేశాడు, మేము బీజేపీ కలుపుకుంటే చాలామంది ఉన్నామని చెప్పేసి. తర్వాత కేటీఆర్ కూడా అసెంబ్లీలో మేము బీజేపీ ఒకటే అనే విధంగా అనే అర్థం వచ్చే విధంగా వ్యాఖ్యలు చేయడం చూసాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు నిన్న కిషన్ రెడ్డి గారు కూడా కాల్ చేయడం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా విఫలమైందని చెప్పుకోవచ్చా? మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఎన్నికల తర్వాత కూడా ఇదే పరంపర కొనసాగుతుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదన. ఈ రకంగా ఏదో కాంగ్రెస్ ఏదో మభ్య పెట్టి ఆ బీఆర్ఎస్ ఏదో నాటకాలు చేసి ఏదో అధికారం చేజిక్కించింది కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ లోపాయికర్ ఒప్పందం వల్ల బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ వస్తే మా అవినీతి అంతా ఇక్కడ బయటపడి మేము ఏ రకంగా మేము ఇబ్బందులు పడతామని చెప్పేసి బీఆర్ఎస్ పండిన ప్రణాళిక ఇవాళ ఏదో తప్పుడు ప్రచారం చేసి 4 ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నది. కానీ బీఆర్ఎస్ పార్టీకి అసలు ఎందుకండి, మేము 18 రాష్ట్రాలలో స్వతహా మేము రాష్ట్రాలను ఎలుతుండగా 4.5 crore జనాభా తెలంగాణ రాష్ట్రము, మాది జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు తిప్పి కొడితే 25 లక్షలు 26 లక్షల సభ్యత్వం కూడా ఉండేది సుమారుగా. మేము సుమారుగా 10 లక్షల పైన దాదాపు దగ్గర 10 crore సభ్యత్వం కలిగిన భారతీయ జనతా పార్టీ మీతో మేము ఎందుకు ఒప్పందం చేసుకుంటామండి? మాకేం సంబంధము? అంటే పార్లమెంట్ ఎన్నికల్లో లాభం పొందడం కోసమే, కేంద్రంలో అధికారులు ఉండడం కోసమే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం చేసుకునే అనే ఒక వాదనను మీరు నిజంగానే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ వాదన ఆపలేకపోయారు కదా. మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనంటే ఏదో మసిపూసి మారడికాయ చేసినట్టుగా బీఆర్ఎస్ కు బీజేపీకి ఒప్పందం ఉన్నదని చెప్పేసి, లోపకార ఒప్పందం ఉన్నదని చెప్పేసి ఏదో తప్పుడు ప్రచారం అనేది ప్రజలకు బాగా నాటుకపోయింది. మేము ఎందుకనండి, మేము సుమారుగా మేము తెలంగాణకు అనేక
వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు కూడా మేము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కూడా బీజేపీ ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా చెప్పకపోయినా కూడా మేము తెలంగాణ అభివృద్ధికి ముందు స్థానంలో మేమే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో అనేది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రాన మేము లోపాయికార ఒప్పందం ఉన్నదని ఎట్లా అనుకుంటారు? పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు మోడీ గారితో మీట్ అవుతుంటారు రాష్ట్ర అభివృద్ధి కోసం, లేకపోతే స్టాలిన్ గారు మీట్ అయిపోతుంటారు తమిళనాడు. సార్, రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అయినప్పటికీ ఇప్పుడు గత ప్రభుత్వం సహకరించినట్టు కానీ సహకరించారా సహకరించలే అని చెప్పేసి వాళ్ళైతే అలిగేషన్ చేస్తూ వచ్చారు, మీ మోడీని కూడా తిడుతూ వచ్చారు. మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ అయితే వాస్తవానికి మీ కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, వాళ్ళకి మీరు సహకరించే పరిస్థితి కనబడుతుందా తెలంగాణ రాష్ట్రానికి? ఎలక్షన్ల వరకే రాజకీయాలండి. ఎలక్షన్ తర్వాత అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు పాటుపడతాయి. ఎలక్షన్ల కోసం, ఎలక్షన్లనే కేవలము రాజకీయాల కోసం కొట్లాడుతుంటాయి రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. రాజకీయం తర్వాత అభివృద్ధి కోసం పాట పడతాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు నిధులు వెచ్చిచ్చిందో బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. గుండె మీద ధైర్యం చేసుకుని చెప్పమానండి, ఏ ఒక్క మంత్రిని కావచ్చు. అంటే మీరు దేశానికి పెద్దన్న పాత్ర పోషించడం, మేము గత పాలకులకు ఇచ్చినట్టుగానే, గతంలో ఇచ్చినట్ట విధంగానే ఈసారి కూడా తెలంగాణకు నిధులు ఇస్తామని చెప్తున్నారు. ఓకే, మరి గత పార్టీలాగే ఈ సర్కారు కూడా కేంద్రం నిధులని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి కేంద్రం ఇచ్చిన నిధులని ప్రజలు తెలియకుండా చేసే పరిస్థితి వస్తే ఏం చేస్తారు? మేము మోడీ గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించమని ఆయా శాఖ అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. ఇవన్న సిద్దిపేటకు, సిద్దిపేట నియోజకవర్గం ఉన్నాం కాబట్టి సిద్దిపేట నియోజకవర్గం సంబంధించిందే మాట్లాడుకుందాం. అమృత్ పథకం కింద సుమారుగా 300 కోట్ల రూపాయలు ఇవాళ అమృత్ పథకం కింద గత 6-7 సంవత్సరాల నుంచి సిద్దిపేట ప్రాంతానికి ఇస్తే ఇక్కడ ఏది కూడా కోమటి చెరువు అభివృద్ధి అని అంటాడు. కోమటి చెరువు అభివృద్ధికి ఎన్ని వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు వెచ్చించారో ఇవాళ మాకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీకి కూడా తెలుసు. ఇవాళ ఏ గ్రామానికి పోయినా కూడా 90% గ్రామ పంచాయతీ నిధులు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన. అరే నారాజ్ గారు, ఇవన్నీ అంశాలు మళ్ళొక డిబేట్ లో మాట్లాడుకుందాం. మీరు ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాల గురించి చెప్తారు, ఇచ్చిన నిధుల గురించి చెప్తారు, ఈ నిధులను మీరు, ఈ విషయాలని మీరు ప్రజల్లో తీసుకెళ్లడంలో విఫలమయ్యారా సఫలమయ్యారో మీకు ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. సరే, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, అది ఇప్పుడు అది అప్రస్తుతం. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? భారతీయ జనతా పార్టీ చాలా ప్రణాళికతోనే ముందుకు పోతా ఉన్నాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 10 స్థానాలు మేము విజయం చేసే అవకాశము, విజయ అంచుల దాకా మేము కొట్లాడ దిశగా 10 స్థానాలు ఖచ్చితంగా గెలుపొందుతాం. ఎందుకంటే మేము లాస్ట్ టైం 2018లో మా ఓట్ పర్సెంట్ 11%, ఇవాళ సుమారుగా 25% నుంచి 28% దాకా మేము ఓట్ పర్సెంట్ తెచ్చుకున్నాము. ఇవాళ అనేక స్థానాలలో మేము సెకండ్ స్థాయికి ఉన్నాము. దగ్గర 5,000 నుంచి 10,000 ఓట్ల మధ్యలో సుమారుగా 25 స్థానాలు మేము సెకండ్ లీడ్ లో ఉన్నాము. ఇవాళ అనేక కాంగ్రెస్ ను 3వ స్థానం నెట్టి బీఆర్ఎస్ బీజేపీ సంబంధించిన దగ్గర 25 నుంచి 30 స్థానాల్లో కేవలం హోరావరిగా బీఆర్ఎస్ బీజేపీ ఇవాళ మేము ఆ స్థాయికి మేము ప్రజలలో నాటుకోపోయినాము. ఇవాళ ఏదో స్థానాలు రాలేదు అంటే మేము మా పర్సంటేజ్ ఎంత, మా 2018లో మా ఓట్ల శాతం ఎంత, 2023లో మా ఓట్ల శాతం ఎంత ఆలోచన చేసుకుంటే ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ తగ్గలేదు, జనాలలో ఇంకా క్రేజ్ పెరిగింది, ఓట్ల పర్సంటేజ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఓకే రైట్. ఈ ఓట్ల శాతం కాస్త విజయాల సంఖ్యగా మీ ఎమ్మెల్యేల సంఖ్య, పార్లమెంట్ ఎంపీల సంఖ్య పెరగాలని చెప్పేసి అయితే కృషి చేయండి. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్ గారు. మరొక డిబేట్లో మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, చూస్తున్నారు కదా ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఇది. మేము దేశంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం, కేవలం ఒక రాష్ట్రంలో అధికారంలో లేమని చెప్పేసి తక్కువ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది అది కామన్గా అందరు చేసే పనే అని చేశాడు. కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి నిధుల విషయంలో పరస్పర సహకారం ఉండాలని చెప్పేసి కోరాడు, అందులో తప్పలేదు. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం మేము వాళ్ళు ఒకటే అనే విధంగా ఇట్లాగే వ్యాఖ్యలు చేస్తూ పోతే ఊరుకోమని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బెస్ట్ పర్ఫార్మెన్స్, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల కంటే అని కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం.